అత్యాచారానికి పాల్పడ్డాడు. విసన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినికి 2 నెలలుగా వేధిస్తున్నాడు చందు. చందుకి సహకారం అందించారు మరో 2 మైనర్లు. ఈ నెల 10న మార్కెట్ వీధిలోని ఓ భవనంలో అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కూడా బెదిరించినట్టుగా తెలుస్తోంది. సదరు అమ్మాయికి సంబంధించి ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో పెద్దల దృష్టికి పంచాయతీ తీసుకువెళ్ళింది సదరు తల్లి. అక్కడ న్యాయం జరగకపోవడంతో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చందుపై పోక్సో కేసు నమోదు చేశారు తిరువూరు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్కడా కూడా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఇక్కడ ఆగటం లేదనే మాటకు సంబంధించి మనం కొద్దిసేపటి క్రితమే చర్చించుకున్నాం. ఈ ఘటన మరోసారి అంశానికి సంబంధించి అవాకాయలా చేస్తుంది, షాక్కి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. ఏంటి పరిస్థితి? ఎక్కడ చూసినా రోజు ఎక్కడో చోట ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్న పరిస్థితి. మరి ముఖ్యంగా మైనర్లకు సంబంధించి మైనర్ల మీద దాడులు జరుగుతున్న సందర్భం చూస్తున్నాం. మైనర్ల మీద మైనర్లు దాడికి దిగుతున్న, ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఆ ఘటనలు మనం రోజు ఎక్కడో చోట చూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విసన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినికి 2 నెలలుగా వేధిస్తున్నాడు చందు. అదిగో స్క్రీన్ మీద చూస్తున్న అతగాడే చందు. చందుకి సహకారం అందించారు మరో 2 మైనర్లు. ఈ నెల 10న మార్కెట్ వీధిలోని ఓ భవనంలో అత్యాచారం జరిగింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా ఉంటూ కూడా సదరు మైనర్లు ఆ అమ్మాయిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో ఆ తల్లి పెద్దల దృష్టికి పంచాయతీ తీసుకువెళ్ళింది. కానీ అక్కడ న్యాయం జరగకపోవడంతో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో చందుపై పోక్సో కేసు నమోదు చేశారు తిరువూరు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసులు ఏమన్నారో చూద్దాం. నా పేరు గిరిబాబు, నేను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్. మా సర్కిల్ పరిధిలో విసన్నపేట మండలం ఒక గ్రామానికి చెందిన బాలిక ఇక్కడ తిరువూరులో కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరుగుతుంది. ఈ బాలికను తోట చందు అనే వ్యక్తి, ఇతను మీద దొంగతనం కేసులు కూడా ఉన్నాయి ప్రీవియస్గా. ఇతను ఈ అమ్మాయికి కాలేజీకి వచ్చే టైంలో ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఈ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి పోక్సో యాక్ట్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. రైట్, అది పోలీసుల వర్షన్. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు తన దృష్టికి వచ్చింది, అమ్మాయి తల్లి ఏముంటుంది, ఇప్పుడు చూద్దాం. మండలం ఎన్టీఆర్ డిస్టిక్. మా పాప కాలేజీలో చదువుకుంటుంటే మా ఊరికి సంబంధించిన వ్యక్తులు 3 కలిసి తోట చందు అన్న అతను, వేము శివరాము, వేము ప్రవీణ్ కుమార్ కలిసి మా పిల్లని అరాచకాలు చేసి పాడు చేసి శారీరకంగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ బలవంతంగా తీసుకెళ్ళి ఎత్తుకుపోయి సీకాకు చేసి తీసుకొచ్చి ఊరు బయట దింపి బెదిరించారు. మీ అమ్మని చంపుతా, నిన్ను చంపుతా, ఇంటికాడ చెప్పినా అని చెప్పేసి అలాగే ప్రతి ఒక్క మా గ్రామంలోనే 4 చికాకు చేసి చేయటం జరిగింది. ఇదే 3 అలాగే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పిల్లని కూడా భయపడిపోతున్నారు బయటకు రావటానికి. ఈ 3 బాగా అరాచకాలు చేయటం, తిరువూరులో రూమ్ తీసుకోవటం, ఆ రూముళ్ళల్లోకి ఎక్కించుకెళ్ళటం, పాడు చేయటం, ఆ పిల్లలు మళ్ళీ బెదిరించటం, మందు తాగటం, అన్ని దొంగతనాలు చేయటం, ఏటపోతులను ఎత్తుకురావటం, గొర్రెలను ఎత్తుకురావటం, పందులను ఎత్తుకురావటం, బండులను ఎత్తుకురావటం, వాడు రౌడీ సిస్టర్ కింద చేయటం అలా చేస్తున్నాడు. అందరిని బెదిరించటం, అదే వాళ్ళని పెద్దలు అడిగితే వాళ్ళ మీద కర్రలు తీసుకెళ్ళటం, రాళ్ళు తీసుకొని కొట్టడం, అలా ప్రతి ఒక్కరిని కూడా హింసించటం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతనికి సపోర్ట్ చేసి వాళ్ళ చెల్లెలు తోట కీర్తన, తోట నాగమణి, తోట చిట్టిబాబు వాళ్ళు 3 కూడా నా కొడుకు ఏం తప్పు చేసినా, నా కొడుకు మగోడు ఏం చేసినా కానీ మా ఇష్టమే, మీకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. జరిగిన తర్వాత నేను సిఐ గారికి చెప్పుకున్నాము, ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము, అలాగే ఇసన్పేట ఎస్ఐ గారికి చెప్పాము. ఇసన్పేట ఎస్ఐ గారు తోరికృష్ణ చెప్పినట్లుగా మా పంచాయతీలో పనిచేసే తోరికృష్ణ, టీడీపీ నాయకుడు తోరికృష్ణ, అతను డబ్బులు లంచం ఇచ్చి అతనికి స్టేషన్ బెయిల్ ఇస్తానని చెప్పాడు. ఎంత చేసినా కానీ స్టేషన్ బెయిల్ ఇస్తానని చెప్పాడు. తర్వాత మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, మహిళా కమిషనర్ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారి దగ్గరికి వచ్చాము. కమిషనర్ గారు ఫోన్ చేసి సిఐ గారు కమిషనర్ గారు కలిసి మాకు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేశారు.
తీసుకొచ్చి వాళ్ళ రిమాండ్కి పంపిస్తామని చెప్పారు. మాకు ఇలా గురించి మాకు చాలా భయంకరంగా ఉంది. మాకు ప్రాణరక్షణ కావాలి. మాకు తగిన చర్య వాళ్ళ ముగ్గురి మీద బయటికి రాకుండా రిమాండ్లో ఉంచేలాగా ప్రతి అసలు బయటకు అనేది రాకూడదు. ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి పిల్లల ప్రతి ఒక్కరిని బెదిరించడం, వాళ్ళ ప్రిన్సిపాల్ని కూడా మీకు మిమ్మల్ని మీరు కనుక ఎవరికైనా ప్రిన్సిపాల్కి చెబితే ప్రిన్సిపాల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి. రూముళ్ళల్లో కూడా నేను సిఐ గారు చెకింగ్ చేస్తే కత్తులు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, మందు సీసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు చాలా క్రిమినల్ వాళ్ళు. వాళ్ళ ముగ్గురి మీద చాలా చర్య తీసుకోవాలి. అలాగే తోట చందు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ చెల్లి మీద కూడా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, అది సదరు మైనర్ బాలికకు సంబంధించి ఆ ఘటన విషయంలో తన తల్లికి చెప్పుకోవడంతో ఆ పంచాయతీని పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ కూడా అక్కడ తెగపోవడంతో అప్పుడు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమె వెర్షన్ చూసాం. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? ఇన్ఫ్యాక్ట్ తను మరొక అంశాన్ని కూడా ఇక్కడ తెర మీద తీసుకొచ్చారు. ఈ సదరు మైనర్ బాలుడు కేవలం తన అమ్మాయి మీదే కాదు, దీంతోపాటు నలుగురికి సంబంధించి మరో నలుగురి మీద కూడా అగహత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చందు అనే వ్యక్తి కేవలం తన కూతురిని కాదు, తన కూతురితో పాటు మరో నలుగురు అమ్మాయిలకు సంబంధించి కూడా ఇబ్బంది పాలు చేశాడంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పోలీసుల ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం చందుని అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం తోట చందుతో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మైనర్లు వేము శివరామ్, అదేవిధంగా వేము ప్రవీణ్, ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఇంకా అధికారికంగా వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినప్పటికీ వాళ్ళ అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మైనర్ బాలికని, ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికని తోట చందు గత 2-3 నెలలుగా వేధిస్తున్నాడు, ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంత పరిచయం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బాలిక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే కొంత గత కొన్ని రోజుగా ఫీవర్ కారణంగా ఇంటి వద్ద నుంచే కళాశాలకు వెళ్తుందనేది వాళ్ళ తల్లిగా నాకు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో మొన్న సంబంధించినటువంటి మొన్న ఈ నెల 10వ తేదీన ఆర్టీసీ బస్సులో వస్తున్న బాలికను బోసుబొమ్మ సెంటర్ విసన్నపేట మండలం ఊతిపాడు గ్రామ సమీపంలోని బోసుబొమ్మ సెంటర్ లో దించి అక్కడ దించిన యువకుడు తన మిత్రుల సహాయంతో ద్విచక్ర వాహనం తీసుకెళ్ళడం, తరచుగా తీసుకెళ్లి మార్కెట్ వీధిలో ఉన్న భవనంలో బలవంతంగా అత్యాచారం చేశారని ప్రధానంగా బాలిక ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అంశంలో పూర్తిగా విచారణ చేసిన తర్వాత వివరాలన్నీ వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు అంటే చందుతో ఆమెకి పరిచయం ఉందా, పరిచయం ఉండి ఆమె ఇష్టపూర్వకం వెళ్ళిందా లేదా, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లి ఆమె అత్యాచారం చేశారు, ఈ కోడలు పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఈ కేసు వెనకాల ఇంకా ఏదన్నా అంటే, ఇంతకుముందు తోట చందు అతనికి సాగనించినటువంటి ఇద్దరు వేమురవి, శివరాం, ప్రవీణ్, వీళ్ళిద్దరు కూడా గతంలో ఇలాంటి కేసులు ఏమైనా చేశారా, అత్యాచారం చేశారనే తల్లి అయితే ఆరోపిస్తుంది. కానీ పోలీసు విచారణ ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. చాలా సీరియస్ గా ఈ కేసును అయితే టేకప్ చేస్తున్నారు. ఒకవైపున ప్రతిపక్షాలు దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణం ఉందనే అంశానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతోందా? అంటే పంచాయతీ ముందుగా పోలీస్ స్టేషన్ వెళ్ళకోకుండా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఈ పంచాయతీని షెడ్యూల్ చేసే ప్రయత్నం చేశారు, డబ్బులు ఇచ్చి షెడ్యూల్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే తమకు పూర్తి న్యాయం జరగాలని ఆమె బాలికతో వాళ్ళు ఉన్నారు, తల్లి కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. రాజకీయంగా కొంత ఈ కేసుని పక్కదారి పట్టించి ఏదో ఒక నష్టపరిహారం ఏదో చేయాలని భావించారని కూడా తెలుస్తుంది. అయితే అక్కడ న్యాయం జరగదని తెలిసినటువంటి తల్లితో పాటు బాలిక కూడా స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. పోలీసు